హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ మూడు రాజధానులపై హైకోర్టులో మరో ట్వెస్ట్ ఏపీలో ఓవైపు కరోనా విజృంభిస్తుంటే మరోవైపు మూడు రాజధానుల వ్యవహారం మలుపు తిరుగుతూ రాజకీయాలను వేడెక్కిస్తోంది ఇప్పటికే రాజధానుల ఆమోదం కోసం ప్రభుత్వం అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్కు పంపగా ఆయన న్యాయ సలహా తీసుకుంటున్నారు అదే సమయంలో మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అవుతున్న పలు పిటిషన్లపై హైకోర్టు కూడా ఆసక్తికరంగా స్పందిస్తోంది దీంతో ఈ వ్యవహారం చివరికి మరిన్ని మలుపులు తిరుగుతుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తాజాగా హైకోర్టు తమ తుది తీర్పుకు లోబడే అన్నీ జరుగుతాయని చెప్పడం ఈ మొత్తం వ్యవహారానికి కొత్త ట్విస్ట్ గా మారిపోయింది ఏపీ రాజధాని వ్యవహారం రోజుకో ట్విస్ట్తో ఉత్కంఠభరితంగా మారిపోతోంది ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులను అసెంబ్లీలో రెండుసార్లు ఆమోదించి మండలితో సంబంధం లేకుండా గవర్నర్కు పంపింది దీనిపై గవర్నర్ ఇప్పటికే ఓసారి న్యాయశాఖ నుంచి క్లారిటీ తీసుకున్నారు మరోసారి కేంద్ర హోం న్యాయశాఖలను సంప్రదించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది అదే సమయంలో రాజధాని బిల్లులను గవర్నర్ ఎక్కడ ఆమోదించేస్తారోనన్న భయాలతో అమరావతి రైతులతో పాటు పలువురు రాజకీయ నేతలు హైకోర్టులో వరుస పిటిషన్లు దాఖలు చేస్తున్నారు ఇప్పటికే ఈ ఒక్క వ్యవహారంపైనే హైకోర్టులో ముప్పై రెండు పిటిషన్లు దాఖలయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఈ పిటిషన్లు అన్నింటిలో ఎన్నో సంక్లిష్టతలు ఉండడం వీటిలో ప్రతి ఒక్క అంశంపైన ప్రభుత్వం కౌంటర్లు వేయాల్సిన పరిస్థితి ఉండడంతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది అమరావతి రాజధాని వ్యవహారంలో ఇన్నాళ్లు దాఖలైన కేసులు హైకోర్టు స్పందన ఓ ఎత్తైతే తాజాగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు మరో ఎత్తుగా మారాయి అమరావతి రాజధాని పురోగతిపై మరిన్ని వివరాలు కోరిన హైకోర్టు ఇందుకోసం ఎంత ఖర్చు చేశారని కూడా ప్రశ్నించింది తదుపరి విచారణ ఆగస్టు ఆరుకు వాయిదా వేసింది దీనిపై స్పందించిన పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఆలోపు బిల్లులు గవర్నర్ ఆమోదం కూడా పొందేలా ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ అలా జరిగితే ఏదైనా న్యాయ సమీక్షకు కట్టుబడే ఉంటుందని అలాంటి పరిస్థితే వస్తే తాము చూసుకుంటామని అన్నారు దీంతో తమ తుది తీర్పుకు లోబడే రాజధాని బిల్లుల భవిష్యత్తు ఉంటుందని చెప్పినట్లయింది హైకోర్టు తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తూ ఉంటే ఈ వ్యవహారం మరింత సంక్లిష్టంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి మూడు రాజధానులకు ఉద్దేశించిన రెండు బిల్లులను ఒకవేళ గవర్నర్ ఆమోదించిన హైకోర్టులో పిటిషన్లో పెండింగ్లో ఉన్నందున ఈ వ్యవహారం ముందుకు సాగే అవకాశాలు లేవని తెలుస్తోంది ఇప్పటికే ప్రభుత్వం శాసన ప్రక్రియ ద్వారా మాత్రమే రాజధాని మార్పు చేస్తామని హైకోర్టుకు హామీ ఇచ్చింది ఇప్పుడు గవర్నర్ వద్ద బిల్లుల ఆమోదం సందర్భంగా కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది కాబట్టి శాసన ప్రక్రియలో లోపాలపై హైకోర్టు ప్రశ్నలు లేవనెత్తితే మాత్రం ప్రభుత్వానికి చిక్కులు తప్పకపోవచ్చు అప్పుడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఎన్ని చెప్పినా ఓసారి ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెడితే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ముఖ్యంగా వైసీపీ సర్కార్ అనుకున్నది అనుకున్నట్లు సాగాలంటే అంతిమంగా కేంద్రం జోక్యం తప్పదనే వాదన కూడా వినిపిస్తోంది అంటే ఓసారి రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వ్యవహారమని ఇందులో జోక్యం చేసుకోబోమని కేంద్రం హైకోర్టుకు స్పష్టం చేస్తే చాలు ఇక తర్వాత పరిణామాలు ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోవచ్చనే వాదన ఉంది అందుకే సీఎం జగన్ కూడా మూడు రాజధానులపై ధీమాగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది ఇప్పటికే బీజేపీ తరఫున జీవీఎల్ నరసింహారావు సునీల్ దియోదర్ వంటి వారు రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే అంశమేనని స్పష్టం చేశారు ఇదే విషయాన్ని కేంద్రం తరఫున కూడా కౌంటర్ దాఖలు చేస్తే ఏపీ రాజధాని ట్విస్ట్లకు శుభం కార్డు పడొచ్చని తెలుస్తోంది